వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మాన్సి డోర్ కొడుతూనే ఉంటుంది డోర్ ఎంతకు లాకపోయేసరికి షీలా షీలాని పిలుస్తూ ఉంటుంది ఇక ఏంటి బెట్టి ఏంటి ఇదంతా ఏం చేస్తున్నావు అని షీలా అడుగుతూ ఉంటుంది మా అను ఆర్య డోర్ టావర్లేదు మ్యామ్ చూడు మాము ఎలాగైనా డోర్ ఓపెన్ మామ్ అని మా షీలా షీలాను అడుగుతూ ఉంటుంది మాన్సి ఇక నేనేమైనా వస్తువు నా డోర్ ఓపెన్ చేయడానికి అని అంటూ ఉంటే మామ్ ఇలా భుజంతో డోర్ కొడతారు కదా అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది కదా అని షీల మాన్సి డోర్ కొడుతూ ఉంటుంది కానీ తోటి అలా కాకపోయేసరికి షీలా కూడా ట్రై చేస్తూ ఉంటుంది అలా డోర్ కొట్టడంతో ఒక్కసారిగా వెనక్కి వారి కింద పడకపోవడానికి వస్తూ ఉంటే మాన్సి పట్టుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావంటే మామ్ నువ్వు ఎలాగో వెనక్కి వస్తావు కదా అందుకే నేను పట్టుకోవడానికి ఇక్కడ నిలబడ్డాను అని మాన్సి చెప్తూ ఉంటుంది ఇక శీల మాత్రం అలానే చూస్తూ ఉంటుంది ఇక మాన్సి మాత్రం మా ఈరోజు కనుక నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే నేను టెర్రస్ పైనకి వెళ్ళి దూకి చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక అద్దే తల్లి వద్దు మా బేటీ నేను చెప్తున్నాను విను అంటూ ఆలోచిస్తూ ఇంకా వెంటనే వెళ్ళి కీస్ తీసుకొస్తూ ఉంటుంది ఆ కీస్ తీసుకురాగానే బేటీ చూడు ఏం తీసుకొచ్చానో అని తీసుకు చూపిస్తూ ఉంటుంది ఇక ఆ కీస్ తోటి డోర్ ఓపెన్ చేసి అంతా లోపల వెతుకుతారు కానీ అను ఆర్య కనబడరు ఇక వాష్రూమ్లో కూడా చూస్తారు అక్కడ కూడా ఉండరు ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని మాన్సి ఉండు శీల ఆలోచిస్తూ వెనక్కి తిరగానే ఒక్కసారిగా అక్కడ శారదాదేవి కనబడుతుంటుంది ఇక శారదాదేవిని చూసిన మాన్సి శీల అలాగే కంగారుగా షాకింగ్గా చూస్తూ ఉంటారు కానీ శారదాదేవి మాత్రం వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి మాన్సి ఇక్కడేం చేస్తున్నావు అని శారదాదేవి అడుగుతుంది అది మామిల్లా అను కోసం వచ్చాను అన్నుతోటి కొంచెం పని ఉంది అందుకే వచ్చాను అంటే అను కోసం ఇంత పొద్దున్నే వస్తావా అది డోర్ ఎందుకు డోర్ కాడ నిలబడాల్సిన అంత పనే ఉంది నీకు అయినా అన్నుతోటి నీకేం పని అంటే అది మామిల్లా నాకు కొంచెం అంటే ఏంటి అది ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికే అని చెప్పి అడుగుతూ బా కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక శీలా మాత్రం అది కాదు అదనగారు అని చెప్పాం కదా వాళ్ళు ఎలా ఉన్నారు నిష్టత ఉన్నారా లేదో చూద్దామని వచ్చామంటే వాళ్ళు పంపక నా పెంపకంలో పెరిగినవాడు వాళ్ళకు మర్యాదలు పెంపకం అవన్నీ తెలుసు వాళ్ళు అలా చేసేవారు కాదు వాళ్ళ మీద నమ్మకంతో నేను వాళ్ళను ఇద్దరిని ఒకే గదిలో ఉంచాను మిమ్మ మీరు అలా అనుమానించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది శారదాదేవి ఇక శీల మాత్రం ఏంటి వదిన గారు మేము అలా అంటే మాకు నమ్మకం లేక కాదు కాకపోతే అలా చూద్దామని వచ్చాము అంతే అంటూ ఉంటుంది ఇక శీల ఇక మానసిక్ కూడా అవును మామూలు అలా మేము చూద్దామనే వచ్చాము అంతే కానీ మాకు అనుమానం అని కాదు అంటే ఇక మాట్లాడకండి ఆపండి ఇక్కడ నుంచి వెళ్ళండి అసలు అనును మీరు అలా చూస్తారని తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు ఆర్య ఇంకోసారి ఇలా రాకూడదు అని అక్కడి నుంచి శారదాదేవి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మానసిల ఉన్ను ఇక్కడ అస అను ఆర్య ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఎటు వెళ్ళారు ఇంత పొద్దున్నే అని ఆలోచిస్తూ ఉంటారు ఇక అను ఆర్యను మాత్రం గుడికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక ఆర్య ఏంటి ఇంత పొద్దున్నే గుడిక అంటే ఏంటి పొద్దున్న రాకపోతే రాసి వస్తారా ఆ రాత్రి వస్తారా ఆర్య సార్ అని అని అంటూ ఉంటుంది అసలు ఇంత పొద్దున్నే గుడికెందుకు తీసుకొచ్చావు అను నన్ను అంటే మనకు శుభం జరగాలని అందరూ సంతోషంగా ఉండాలని పూజ చేద్దామని తీసుకొచ్చాను సార్ అంటే శుభమా శుభం ఒక్కటే లేవు శుభం ఒక్కటే ఉంది కానీ ఇంకా వేరే ఏమీ లేవు అని ఆర్య అంటూ ఉంటాడు సార్ ఏంటి సార్ ఇక్కడ ఇది ఇది గుడి సారు అని అని అంటూ ఉంటుంది ఇంకేంటి అను ఇక్కడ శుభం జరగడానికి ఇప్పుడు మనకేం తక్కువైందంటే మీకు అవార్డు వచ్చింది కదా సార్ అది మంచి జరగాలని ఇంట్లో వాళ్ళందరూ మంచిగా ఉండాలని పూజ చేద్దామని దేవుణ్ణి వేరుకుందామని వచ్చాను సార్ అని అంటూ ఉంటే ఇక ఆర్య మాత్రం మా మామతో నెలకు ఒకసారి గుడికి వచ్చేదాన్ని ఇప్పుడు నీతో పాటు నెలకు నాలుగైదు సార్లు రావాల్సి వస్తుంది అను ఇలా నువ్వు చేస్తున్నావేంటి అను ఆర్య అంటూ ఉంటాడు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు గుడికి రావడం కూడా తప్పేనా అంటే ఆర్య మాత్రం గుడికి రావడం తప్పు కాదు సార్ కానీ నాకు ఇలా నచ్చటం లేదు అను ఏం చేస్తున్నావో ఏం పూజ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అను ఆర్య అంటూ ఉంటాడు ఆర్య సార్ మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నాం మీకు మంచి జరగాలని వారసులు పుట్టాలని పూజ చేస్తున్నామంటే వారసులు పుట్టాలంటే పూజే కాదు అన్నీ చేయాలి అని ఆర్య అంటూ ఉంటాడు ఇక తర్వాత మాన్సి ఉండు శీల మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక మా శారదాదేవి గదిలోకి వెళ్ళగానే అక్కడ సుబ్రహ్మణ్యం విగ్రహం కనబడుతూ ఉంటుంది ఇదేంటి ఈ విగ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ ఎవరు పెట్టారు అసలు ఇక్కడ ఎవరు పూజ చేస్తున్నారని ఆ విగ్రహానికి పూజ చేస్తూ ఉంటుంది శారదాదేవి ఇక శారదాదేవిని చూసిన మాన్సి మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన శిల మాత్రం ఏంటి భేటీ అలా నవ్వుతున్నా ఏమైంది భేటీ అని అడుగుతుంటే చూడు మా మామిల్లా ఏం చేస్తుందో చూడు అక్కడ మనం పెట్టిన విగ్రహానికి పూజ చేస్తుంది అంటూ ఉంటే ఇక అలా ఇద్దరు చాలా సంతోషిస్తూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇంతలో మాత చీల మాత్రం మాన్స్ మాన్సి చూడు పెట్టి చూడు మన అంత ప్లాన్ అంతా ప్లేల్ అయిపోయేటట్టుంది చూడు మీ మామిల్లా ఏం చేస్తుందో అక్కడ నుంచి ఆ విగ్రహాన్ని తీసేస్తుంది పద పద అంటూ వెళ్తూ ఉంటారు ఇక తర్వాత ఆర్యవును అను గుళ్ళో పూజలు చేస్తూ ఉంటే అను ఇంకొకసారి నువ్వు గుడికి రావద్దు గుడికి వెళ్దాము పూజలు చేద్దామంటే మాత్రం నేను రాను ఇదే సారి అను అని ఆర్య చెప్తూ ఉంటాడు ఏంటి సార్ ఎప్పుడు ఇలా మాట్లాడతారు మీరు అస్సలు గుడికి రమ్మంటే రారు కానీ ఇలా ఎందుకు అంటారు సారు గుడికి వెళ్తే ఎంత మంచిది పుణ్యం వస్తుంది మనకు ఎన్ని లాభాలు వస్తాయో ఆలోచించారు ఆర్య సార్ అంటే ఏం లాభాల ఏంటో నీకు లాభాలు అనిపిస్తున్నాయి కానీ నాకు ఏ లాభం లేదు అని ఆర్య అంటూ ఉంటాడు వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి తర్వాత మాన్సిను గారు వదనగారు గారు ఏం చేస్తున్నారో అక్కడ అంటే ఇక్కడ ఈ విగ్రహం ఎవరు పెట్టారు అసలు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏంది పూజ మందిరం ఉంది కదా అని శారదాదేవి అంటూ ఉంటే ఇక శీల మాత్రం గారు అది మా ప్రత్యేకమైన విగ్రహం మీ ఇక్కడ అందుకే మేము ప్రత్యేకంగా పూజ చేద్దామని ఇక్కడ పెట్టుకున్నామంటే అదేంటి గది ఉంది కదా ఇక్కడెందుకు పెట్టారని శారదాదేవి అడుగుతూ ఉంటుంది అది మీ మందిరం కదా మీ దగ్గర పెడితే మీరు ఏమన్నా అనుకుంటారేమో అని ఇక్కడ పెట్టుకున్నాము మాది వేరే విగ్రహం కదా మీరు ఎలా ఫీల్ అవుతారో అని ఆలోచించాము అని మాన్సిలా అంటూ ఉంటే అదేంటి విగ్రహాలకు కూడా పూజలు చేయడానికి వేరువేరు ఉంటాయా ఎవరో అది చెప్పింది మా మీ విగ్రహం వేరు మా విగ్రహం వేరు అని నేను చెప్పలేదు కదా అని శారదాదేవి అంటూ ఉంటుంది ఇక తర్వాత ఆర్యను అను పూజ అయిపోగానే కిందికి వస్తూ ఉంటారు అను పూజ అయిపోయింది కదా ఇక వెళ్దాం పద అంటుంటే సార్ ఆర్య సార్ ఇక్కడ కూర్చుందాం కొద్దిసేపు అయ్యాక వెళ్దాం ఆర్య సార్ అని అను కూర్చోబెడుతుంది ఆర్యను ఇక తర్వాత మాన్సి శీల ఆ విగ్రహం మాది మే వదన గారు మేము తీసుకెళ్తాము అని చెప్తూ ఉంటే అసలు ఇంట్లో రెండు విగ్రహాలు ఎవరి విగ్రహం వాళ్ళకు పూజ చేస్తారా ఇది ఎక్కడ నేను వినలేదని శారదా దేవి అంటూ ఉంటుంది ఇక తర్వాత మాన్సి ఉండు శీల బాక్స్ తీసుకెళ్ళి కొంచెం అయితే ఏమన్నా ఉండేదా ఇది మొత్తం అయిపోయేది ఆ అత్తయ్య మీ మా మామిల్లా అప్పుడు మన పరిస్థితి ఏమయ్యేది మాన్సి అని శీల అంటూ ఉంటుంది ఇక తర్వాత మాన్సి మాన్సి మాత్రం అవును మా మామిల్లా తీసుకెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది ఇప్పుడు ఎలా అంటూ ఉంటుంది ఇక తర్వాత శీల మాత్రం ఈ ఒక్కరోజు గడిస్తే చాలు రేపు యాగం అయిపోగానే ఈ పాయిజ్ ఈ మందు అణువుకి ఇస్తే చాలు మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి తర్వాత అనుకు పిల్లలు పుట్టరు పుట్టారు శాశ్వతంగా తను అను అలాగే ఉండిపోతుంది అని మాన్సి తోటి షీలా చెప్తూ ఉంటుంది ఓకే మామ్ ఈ ఒక్క రైటు ఎలాగైనా కాపాడదామని శ్రీ మాన్సి అంటూ ఉంటుంది ఇక తర్వాత అను ఆర్య కార్లో వెళ్తూ ఉంటే సుబ్బు ఫోన్ చేస్తాడు అనుకు ఆ నాన్న చెప్పండి నాన్న ఫోన్ సైలెంట్లో ఉంది అందుకే చూసుకోలేదంటే ఆ అమ్మీ ఏం లేదమ్మి మన ఇంట్లో ఉంది కదా రాగాసుధ దాంతో ప్రాబ్లం అవుతుందమ్మి తను ఆఫీస్కి వెళ్ళి నైట్ అంతా రాలేదు ఉదయాన్నే వచ్చింది ఆఫీస్లో ఏదో పని ఉందని చెప్పింది అను నాకు ఇది రాగసుధతోటి చాలా ప్రాబ్లం అవుతుంది నువ్వు చెప్తే నువ్వు పట్టించుకోవు ఇది ఏం ఏం చేయాలో చెప్పు అమ్మి అంటూ ఉంటాడు ఇక సుబ్బు మాత్రం ఏంటి 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 సుబ్బు ఇలా మాట్లాడుతున్నావు తను ఏం చేసిందని తనతో అంటున్నావు అని అను అంటూ ఉంటుంది ఇక పద్దు మాత్రం ఆ ఏం లేదు సుబ్బు అలానే మాట్లాడతాడమ్మా సుబ్బుకి సుబ్బుకి ఏమీ అర్థం కావట్లేదు తను వచ్చే రాకపోయేసరికి చాలా టెన్షన్ పడుతున్నాడు అందుకే నిన్ను అడుగుతున్నాడమ్మా అని అను తోటి స పద్దు చెప్తూ ఉంటుంది ఆ అమ్మ నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను రాగ అని చెప్తూ ఉంటుంది ఇక ఆర్య ఏంటి అను ఏమైంది అంటే ఏం లేదు సార్ నాన్న అట్టిగానే పూజ చేస్తాడు అంటే నాకు అర్థమైంది అను తర్వాత చెప్తానులే నీకు అని ఆర్య అంటూ ఉంటాడు ఇక షీలా ఉన్న మాన్సి ఆ మందు కలపాలి అను ఆ మందు తినేలాగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు